ఫ్లోయింగ్ ఛార్జ్. ఈ ప్రయోగంలో నీటి ప్రవాహం వల్ల విద్యుత్ను సృష్టించవచ్చును. ఇది తయారు చేయడానికి మల్టీవోల్ట్స్ను కొలవగల మల్టీమీటర్, రాగి తీగలున్న ప్లాస్టిక్ గొట్టాలు మరియు గాజు పూసలలో నిండి ఉన్న ఒక గాజు గొట్టం అవసరం. ఈ గొట్టం యొక్క చివరలు రాగి తీగలలో మూయబడుట వలన గాజు ముక్కలు మినహా నీరు బయటకు ప్రవహిస్తుంది. ఇప్పుడు ప్లాస్టిక్ ట్యూబులను గాజు ట్యూబుకు రెండు వైపులా ఎక్కించవలెను. రాగి తీగలు బయటికి వచ్చి ఎలక్ట్రోడ్స్గా పనిచేస్తాయి. ఇప్పుడు సిరెంజ్ని 20 మిల్లీలీటర్ల నీటిలో నింపి ఒకవైపు ప్లాస్టిక్ ట్యూబ్కు జత చేయాలి. రెండు కాపర్ వైర్ ఎలక్ట్రోడ్స్ను మల్టీమీటర్లో కలుపవలెను. ఇప్పుడు మెల్లగా సిరింజ్లోనున్న నీటిని ట్యూబ్లోనికి పంపవలెను. నీరు ట్యూబ్ గుండా వెళ్ళినప్పుడు ఎలక్ట్రోడ్స్గా పనిచేస్తున్న రాగి తీగల నుండి విద్యుత్ ప్రయాణము చేయును. ప్రవాహ వేగము హెచ్చిన కొద్దీ విద్యుత్తు వేగం కూడా పెరుగును. నీటిని వెనుకకు మరల్చినచో అది వ్యతిరేకముగా పనిచేయును. నీటి ప్రవాహము వేగము వలన పొటెన్షియల్ డిఫరెన్స్ వలన నీరు గ్లాస్ గ్రాన్యూల్స్పై ప్రవహించి నీటిపైనున్న అయాన్స్ను అంతటిని తీసుకుని పోవును.